My dear students, manam ippudu bhavanamu mariyu dani bhagalu English lo building and its parts. Bhavanamu mariyu dani bhagalu building and its parts gurinchi telusukobothunnam. Bhavanamu ante English lo building anantam. Building spelling B U I L D I N G. Building B U I L D I N G. Building భవనము. పూజ గది దేవుడి గది అని కూడా చెప్పుకోవచ్చు. పూజ గది ఇంగ్లీష్ లో ప్రేయింగ్ రూమ్. ప్రేయింగ్ రూమ్ పూజ గది దేవుడి గది. ప్రేయింగ్ రూమ్ P R A Y I N G. Praying room R O O M room. Praying room ante pooja chesetundi gadi devudi gadi elagaina artham chesukochu. Praying room. Drawing room evaraina intiki atithulu snehitulu vachinappudu mari aa atithulanu snehitulanu కూర్చోబెట్టి మాట్లాడించే గది. అతిథులను స్నేహితులను కూర్చోబెట్టి మాట్లాడించే గదిని డ్రాయింగ్ రూమ్ అని అంటారు. డ్రాయింగ్ రూమ్ డిఆర్ ఏడబ్ల్యూఐఎన్జి డ్రాయింగ్ రూమ్ ఆర్ డబ్ల్యూఓఎం. డ్రాయింగ్ రూమ్ అంటే మన ఇంటికి వచ్చినటువంటి అతిథులను స్నేహితులను కూర్చోబెట్టి మాట్లాడించే గది అన్నమాట. ఓకే. వంటగది కిచెన్ రూమ్. మనకు కావాల్సినటువంటి వంటకాలను వండుకునేటువంటి గది వంటగది కిచెన్ రూమ్ అంటారు ఇంగ్లీష్ లో. కిచెన్ రూమ్ స్పెల్లింగ్ KITCHEN కిచెన్ రూమ్ ROOM కిచెన్ రూమ్ అంటే వంటగది. స్నానపు గది బాత్రూమ్ TH bath room ROOM bathroom. స్నానపు గది. భోజనపు గది భోజనం చేసే గది ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లీష్ లో డైనింగ్ హాల్ అని అంటారు. డైనింగ్ హాల్ DINING డైనింగ్ హాల్ HALL హాల్. డైనింగ్ హాల్ అంటే భోజనం చేసే గది భోజనపు గది. నిద్రపోయే గది బెడ్రూమ్. నిద్రపోయే గది బెడ్రూమ్ BED బెడ్ రూమ్ ROOM బెడ్రూమ్ అంటే నిద్రపోయే గది. నిద్రించే గది నిద్ర చేసే గది ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. అలాగే చదువుకునే పిల్లల కోసం ప్రత్యేకంగా రీడింగ్ రూమ్ READING రీడింగ్ రూమ్ ROOM పిల్లల కోసం రీడింగ్ రూమ్ చదువుకునే గది. మనకు ఉపయోగపడే కొన్ని వస్తువులను నిల్వ ఉంచే గది స్టోర్ రూమ్ అని అంటారు. మనకేదైనా తాత్కాలికంగా ఉపయోగపడని భవిష్యత్తులో ఉపయోగపడే వివిధ రకాల వస్తువులను నిలువ ఉంచే గది అండి. ఒక దగ్గర ఉంచేస్తాం అలాంటి గదిని స్టోర్ రూమ్ అని అంటారు. స్టోర్ రూమ్ STORE స్టోర్ రూమ్ ROOM స్టోర్ రూమ్ అంటే మనకు ఉపయోగపడే వస్తువులను నిలువ ఉంచే గది అని అర్థం చేసుకోవచ్చు. స్టోర్ రూమ్ నిల్వ ఉంచే గది. అలాగే మేడ మీది వసారా లేదా వరండా ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. బాల్కనీ అని అంటారు. ఇంటి మేడ పైన ఉండేటువంటి వసారా లేదా వరండా. మేడ పైన ఉండేటువంటి వరండా ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు. బాల్కనీ అని అంటారు. బాల్కనీ BALCONY
ఎన్వై బాల్కని అంటే కింద కాకుండా మేడపైనండి. మేడపై నుండే వరండా వసారా ఎలాగైనా అర్థం చేసుకోండి. వ్యాయామ గది ఎక్సర్సైజ్ రూమ్. బయటికి జిమ్ములకు వెళ్లకుండా కొంతమంది ఇంట్లోనే ఇలా వ్యాయామం చేస్తూ ఉంటారు. మరి అలా వ్యాయామం చేసే గదిని ఎక్సర్సైజ్ రూమ్ అని చెప్పవచ్చు. EXERCISE ఎక్సర్సైజ్ రూమ్ ROOM ఎక్సర్సైజ్ రూమ్ అంటే వ్యాయామ గది. అలాగే స్విమ్మింగ్ పూల్. స్విమ్మింగ్ అంటే ఈతలాడడం, ఈతలాడే చోటును స్విమ్మింగ్ పూల్ అని చెప్పుకోవచ్చు. స్విమ్మింగ్ SWIMMING స్విమ్మింగ్ పూల్ POOL పూల్ స్విమ్మింగ్ పూల్ ఈతలాడే చోటు. కొంతమంది ఇంట్లోనే మరి స్విమ్మింగ్ పూల్లను కట్టించుకుంటూ ఉంటారు. తోట గార్డెన్ GARDEN గార్డెన్. ఇల్లు అందంగా ఉండడానికి ఇంటి ముందర కావచ్చు లేదా ఇంటి వెనక కావచ్చు తోటను తయారు చేసుకొని ఉంటారు కొంతమంది. బాగా మొక్కలను చిన్న చిన్న పూల చెట్లను ఇలా పెంచుకుంటూ ఉంటారు, దాన్నే గార్డెన్ అని చెప్పుకోవచ్చు. తోట గార్డెన్ GARDEN గార్డెన్ తోట. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు భవనము మరియు దాని భాగాలు, బిల్డింగ్ అండ్ ఇట్స్ పార్ట్స్ భవనము మరియు దాని ముఖ్యమైన భాగాల గురించి పూర్తిగా తెలుసుకున్నాం.